హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియోలో బీరకాయ పెసరపప్పు కూర టేస్టీగా వచ్చేటట్లుగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బీరకాయ పెసరపప్పు కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 అరగంట ముందు చిన్న కప్పు పెసరపప్పుని 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. అరగంట నానితే సాఫ్ట్గా అవుతుంది, సరిపోతుంది. ఆ నానిన పెసరపప్పుని వాటర్ తీసేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. పెసరపప్పును కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి, 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టమాటోని కట్ చేసి వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు మగ్గించుకుంటే టమాటోలు సాఫ్ట్గా అవుతాయి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి, టమాటోలు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయని పైన చెక్కు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బీరకాయలు కొంచెం కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి, టేస్ట్ చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు బీరకాయ ముక్కలు వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు మగ్గించుకుంటే బీరకాయలు మెత్తగా అవుతాయి, బాగా మగ్గుతాయి ఆయిల్లో. మధ్యలో 1-2 సార్లు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, 4 నిమిషాలు అలా మగ్గించుకున్న తర్వాత బీరకాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. బీరకాయలు బాగా లేతగా ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ ఉంటుంది బీరకాయల్లో, అప్పుడు కూర అనేది ఇంత డ్రైగా ఉండదన్నమాట. బీరకాయల్లోంచి వచ్చే వాటరే చాలా ఎక్కువగా ఉండి కూర కొంచెం సెమీ గ్రేవీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తుంది కాబట్టి దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ 1/2 గ్లాస్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా అంత టేస్టీగా ఉండదు కర్రీ. కొద్దిగానే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అది చెక్ చేసుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడికించుకుంటే బీరకాయ ముక్కలు, పెసరపప్పు అన్నీ కూడా బాగా మగ్గుతాయి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు, కొద్దిగే వేసుకోవాలి. బీరకాయల్లో ఎక్కువ వాటర్ ఉంటే అసలు అవసరం ఉండదు వాటర్ కూడా. చూడండి, 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చక్కగా బీరకాయ ముక్కలన్నీ మగ్గిపోయాయి. పెసరపప్పు మెత్తగా మ్యాష్ అయిపోకూడదండి, పలుకులుగా అలాగే ఉండాలి. అలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన యమ్మీ బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చూసారా పెసరపప్పు ఎంత చక్కగా కనిపిస్తుందో. అలా ఉంటేనే కూర టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.